ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీకి కొంత మెరుగ్గానే ఉంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ వాజ్ అంతకన్నా అపభవ ఉండింది గతంలో. ఇప్పుడు ఎందుకో కొద్దిగా లిటిల్ బిట్ స్లగిష్నెస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సాయి అండ్ ఎస్సీ కమ్యూనిటీస్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీస్లో మేజర్ కమ్యూనిటీసు మాదిగ మాల అండ్ బుడిగ జంగాల నేత కానీ బాయిన్ల గోసంగి హరిదాసులు అండ్ ఎస్సీ అదర్స్ ఇంకా చాలా చిన్న చిన్న కులాలు ఉన్నాయి అందులో ఎస్సీలో. దాంట్లో మాల మాదిగ మేజర్ ఓట్ సెగ్మెంట్. మాల ఈజ్ అ ఒపీనియన్ మేకింగ్ సెగ్మెంట్ అండ్ మాదిగ ఈజ్ అ సంఖ్యాపరంగా డిసైసివ్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ రెండు మాల మాదిగలో రెండుట్లో కూడా రెండు కులాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఎనఫ్ సాలిడ్ సస్టైనబుల్ కనిపిస్తూ ఉంది. ఒక్క నేత కాని వర్గంలో మాత్రం రెండు ఫ్రిక్షనల్ ఫైట్ కనిపిస్తూ ఉంది. 43-39 ఆల్మోస్ట్ అంటే నేత కాని ఎక్కువ ఎక్కడ ఉంటుంటే మనకు పెద్దపల్లి అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా అసెంబ్లీ నియోజక బెల్లంపల్లిలో ప్రిడామినెంట్గా చాలా ఎక్కువ ఉంటుంది నేత కాని సామాజిక వర్గం. ఈ బైండ్ల ఇది ఇక్కడ మన వరంగల్ జిల్లాలో కొద్ది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. బైండ్లో కూడా కొంత గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఎస్సీ అదర్స్ చిన్న చిన్న కులాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇంకా బీజేపీకి చాలా ఏరియాస్లో కొద్ది మీగర్గా ఉంది. హరిదాసులు అండ్ బైన్ల బుడిగ జంగాల అండ్ మాలల్లో కొద్దిగా బీజేపీ కొద్దిగా కనిపిస్తున్నప్పటికీ కూడా రానున్న డేస్ టు కమ్ అది కూడా ఏదో ఒక పార్టీ కన్సాలిడేట్ అయ్యే సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ట్రాజెక్టరీ స్టడీ. ఇక్కడ నేత కానిలో కాంగ్రెస్ బీజేపీ అండ్ మనకు బీఎస్పీ ఆ ట్రయాంగిల్ కనిపిస్తూ ఉంది మనకు నేత కానిలో. అంటే అక్కడ బీఎస్పీ వైపు నేత కాని సెగ్మెంట్ బీఎస్పీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇంకా మిగతా హరిదాసులు కూడా బీఎస్పీ వైపు వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ మాదిగలు కూడా కొంత బీఎస్పీ సెగ్మెంట్కి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మిగతా కాంగ్రెస్ పార్టీలో నేత కాని చాలా పోటాపోటీగా